మెదక్ ఉప ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నం విఫలమైంది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు షామీర్పేటలోని హనీబర్గ్ రిసార్ట్పై దాడులు జరిపి లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బులు టీడీపీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చెందినవిగా పోలీసులు గుర్తించారు. రిసార్ట్లో ఎమ్మెల్యే ధర్మారెడ్డి, గజ్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ నేతలు రిసార్ట్లో మకాం వేసి డబ్బుల పంపిణీకి పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ డబ్బును మెదక్ ఉప ఎన్నికలలో పంచేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గజ్వేల్ టీడీపీ నేత ప్రతాప్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి చెందిన AP23N6699, టీడీపీ ఎమ్మెల్యేకి చెందిన AP29777 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.